నమస్కారం అమ్మ. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గం అనేది ఎక్కడన్న నేలపైకి దించుదాం. స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. అమ్మ, మనము వేరుశనగ గురించి ఇవాళ చర్చించుకుందాం. మీరందరు వేరుశనగ చేసిండ్రు కదా, దానికి ఆకు ఆకుమచ్చ తెగులు, తర్వాత కాయతొలచు పురుగు లాంటిది పురుగు వస్తుంది, దానికి మనము ఏ విధంగా దాని నివారణ చర్య తీసుకోవాలనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అందరూ వేరుశనగ ఎవరెవరు వేసిండ్రు? మీరు వేసిండ్రా అమ్మ? అందరు వేసిరు కదా, మంచిగా ఉందా? మరి ఏమన్నా పురుగు గిట్ల వచ్చిందా? అంతేనా? వనిత, ఏమైంది, లేట్ అయింది నీకు? పల్లి వేసిన పురుగు బాగా తింటుంది, ఏం ఎన్ని మందులు కొట్టినా ఏం లాభం లేదు. మీ పద్ధతిలో ఏదైనా సలహా ఉంటే చెప్పండి. ఆ పంట గురించే మాట్లాడుకుంటాను అమ్మ. అందరి పంటలకు అదే రకమైన పురుగు వచ్చింది కాబట్టి దానికి దశపత్ర కషాయం అనేది ఉన్నది. అది ఎట్లా తయారు చేసుకోవాలనో చెప్తా. చేనులను నష్టం చేసే పురుగు ఏం చేస్తుంది అంటే రాత్రి అంతా మేల్కుంటుంది అన్నట్టు. మేల్కొని చెట్ల మీద ఉన్న ఆకులు, తర్వాత అవి తింటది, ఆకులు మొలకలాంటివి తింటది. పగటి పూట మొక్క యొక్క మొదట్లో నిద్రావస్థలో ఉంటుంది. ఈ కషాయం తయారు చేసుకోవడానికి మనకు దొరికే ఆకులతోటే మనం తయారు చేసుకోవచ్చు. 10 రకాల ఆకులతోటి తయారు చేసుకోవాలి. అవి వేపాకు, సీతాఫలాకు, జామాకు, వావిలాకు, కానుగాకు, ఆమ్దమాకు, బొప్పాయి ఆకు, అత్తాకూడలాకు, కాకరాకు, అలాగే ఉమ్మెత్తాకు. ఇవి మనకు దొరికే ఆకులు కాబట్టి ఖర్చు అనేది ఏముండదు. దీనికి తోడు 15 లీటర్ల ఆవు మూత్రం కూడా కలుపుకోవాలి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తా పదండి. ఇలా 10 రకాల ఆకులు తీసుకోవాలి. ఇందులో వేపాకు 3 కిలోలు, బొప్పాయాకు 2 కిలోలు, కాకరాకు 2 కిలోలు, ఉమ్మెత్తాకు 2 కిలోలు, జామాకు 2 కిలోలు, సీతాఫలాకు 2 కిలోలు, ఆమ్దమాకు 2 కిలోలు, కానుగాకు 2 కిలోలు, అత్తాకూడలాకు 2 కిలోలు, వావిలాకు 2 కిలోలు. ఈ విధంగా 10 రకాల ఆకులను తీసుకొని విడివిడిగా దంచుకోవాలి. కలగంటి శ్రీరామ రామచంద్రుడా, కలగంటి కలగంటి నిన్ను కలగంటి శ్రీరామ రామచంద్రుడా, ఏమి కలగన్నావే యశోదారాల శ్రీరామ రామచంద్రుడా. మామిడి కొమ్మ నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా, ఇడువడ్డ గుర్రాలు నేను కాలాగంటి శ్రీరామ రామచంద్రుడా, మొదటగా వేపాకు దంచుకుందాం. అట్లాగే బొప్పాయకు కూడా దంచుకుందాం. అలాగే కాకరాకు దంచుకుందాం.
అలాగే ఉమ్మెత్తాకు దంచుకుందాం. అలాగే నాలుగు రకాలు అయిపోయినాయి అమ్మ దంచుకున్నాడు. ఇప్పుడు జామకు దంచుకుందాం. పలాకు దంచుకుందాం. అలాగే ఆమ్దం ఆకు దంచుకుందాం. అలాగే కానుగాకు దంచుకుందాం. అలాగే అత్త కొడలాకు దంచుకుందాం. అలాగే పదవ రకం ఆకు వావిలాకు దంచుకుందాం. పదిరకాల ఆకులు దంచుకున్నాం కదమ్మా, వీటిని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ విధంగా 100 లీటర్లు పట్టే డ్రమ్ము తీసుకోవాలి. ఇందులో 100 లీటర్ల నీళ్లు నింపుకోవాలి. తర్వాత మనము 10 రకాల ఆకులు దంచుకున్నాం కదా, అది దీంట్లో వేసి కలపాలి.
చేస్తారు తర్వాత ఇందులో 15 లీటర్ల ఆవు మూత్రం కలుపుకోవాలి స్టార్ట్ కర్ర తీసుకొని ఈ విధంగా అన్ని కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత పల్చని గుడ్డ కట్టుకోవాలి ఇట్లా దీన్ని 10 రోజుల వరకు మురగనియాలి 10 రోజులు మురిగిన తర్వాత మంచి కషాయం తయారైతుంది అక్క బాగేనా ఏం చేస్తున్నావ్ పైలా గడ్డి తీస్తున్నా 10 రోజులు అయింది అదక్క కషాయం తయారైందా సరే చూద్దాం పద 10 రోజులకు ఈ విధంగా కషాయం తయారైతుంది 10 రోజులకు మనం వేసిన ఆకులు అన్ని మురిగి ఈ విధంగా కషాయం తయారవుతుంది ఈ విధంగా తయారైన కషాయాన్ని బకెట్లో పల్చని గుడ్డ వేసుకొని వడవసుకోవాలి ఈ విధంగా తయారైన కషాయాన్ని పల్చడి గుడ్డతోటి బకెట్లో వడవసుకోవాలి అక్క ఇది పల్లి సేనకేనా ఇంకా వేరే పంటలకు వేటికైనా కొట్టుకోవచ్చునా ఇది ఒక పల్లి శనకే కాదు మక్క వరి కూరగాయలు అన్నిటికీ కొట్టుకోవడం వల్ల అన్ని రకాల పురుగులు తెగుళ్లను నివారించుకోవచ్చు ఈ కషాయం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు